సంస్కృతంలో వాల్మీకి రామాయణాన్ని రచించారని మీ అందరికీ తెలుసు. తెలుగులోకి రామాయణాన్ని అనువదించిన వారు చాలామంది ఉన్నారు. సంస్కృత సాహిత్యంలో అత్యంత కీలకమైన గ్రంథాలు మూడున్నాయి, రామాయణం, భారతం, భాగవతం. ఈ మూడిట్లో ఎక్కువగా తెలుగులోకి అనువదించబడినది తెలుగు భాషలోకి ఎక్కువగా అనువదించబడినది రామాయణం. భారతాన్ని, భాగవతాన్ని తక్కువ మంది తెలుగులోకి అనువదించిన రామాయణం మాత్రం ఎక్కువ మంది చేత అనువదించబడింది. అలాగే మొట్టమొదటిసారిగా రామాయణాన్ని గురించి మనకి ఎవరు చెప్పారు ఏమిటి అని చూసినప్పుడు, రామకథను మొట్టమొదటిసారిగా చెప్పిన వారు నారద మహామునండి. ఆయన వాల్మీకి చెప్పారు. అంటే ఒకసారి వాల్మీకి నారదుణ్ణి అడుగుతారు, సకల గుణాభిరాముడు, గొప్ప మహిమాన్వితమైన వ్యక్తి, ఈ లోకంలో చాలా గుణాలను చెబుతూ అలాంటి గుణాలు కలిగిన మనిషి ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి నారదుణ్ణి అడిగినప్పుడు, ఉన్నారని, ఆయన పేరు రాముడని, రామకథని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నారదుడు. ఆ రాముడికి గల లక్షణాలు ఏంటి అనేవి నేను ఈ క్లాసుల్లో ఆ లక్షణాలన్నీ కూడా మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఇంకా ఇంట్రడక్షన్లోకి వెళ్తున్నాం. రామకథను మొట్టమొదటి చెప్పిన వారు ఎవరు? ఇది క్వశ్చన్ నారద మహాముని. రామకథను మొట్టమొదటిసారి విన్నవారెవరు అంటే వాల్మీకి. కాకపోతే మొత్తం రామాయణ కథనంతటినీ నారదుడు చెప్పలేదండి. రాముడి గురించి క్లుప్తంగా, రామకథని గురించి క్లుప్తంగా చెప్పారండి. అంటే నారదుడు రామకథను వాల్మీకి చెప్పారు అంటే అర్థం రామాయణాన్ని నారదుడు రాశారని కాదు, రామాయణాన్ని వాల్మీకే రాశారు. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనకి మీరు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సినిమా స్టోరీని మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి, మొత్తం సినిమా స్టోరీ చెప్పరు మీరు. మొత్తం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మొత్తం యాజ్ ఈజ్గా చెప్పరు. మరేం చేస్తారు మీరు అని అడిగితే క్లుప్తంగా చెప్తారు, అరే ఇదిరా స్టోరీ అంటారు. అలా నారదుడు వాల్మీకి రామకథని క్లుప్తంగా చెప్పారు. వాల్మీకి ఆ క్లుప్తంగా చెప్పబడిన కథ నచ్చిందని ఓ రోజు వాల్మీకి ఆయన శిష్యుడు భరద్వాజ మహాముని అని ఉన్నారు. సో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుడితోటి తమసా నది అని ఒక నది ఉందండి, ఆ నదీ తీరానికి వెళ్ళారని. చూసారా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో, తమసా నది ఇది బిట్టండి. అంతేకాని అక్కడ నారదుడు ఏమన్నాడు, వాల్మీకి ఏమన్నాడు, భరద్వాజుడు ఏమన్నాడు, ఆయన ఏం కట్టుకున్నాడు, ఈయనేం కట్టుకున్నాడు, ఇవి కాదండి. ఇంతవరకు ఉన్న బిట్లు చూడండి, రామకథను మొట్టమొదటి చెప్పిన వారు నారదుడు, మొట్టమొదటి విన్నవారు వాల్మీకి, వాల్మీకి శిష్యుడి పేరు భరద్వాజుడు, భరద్వాజుడు వాల్మీకి కలిసి వెళ్ళినది తమసా నదికి. తమసా నది దగ్గర ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయండి, వాటిని క్రౌంచ మిథున పక్షులు అంటారు. వాటిని యాక్చువల్గా క్రౌంచ పక్షులు అనాలండి. అవి చాలా మైథునము అంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ ఉన్న పక్షుల్లోకెల్లా మిథున పక్షులు, క్రౌంచ మిథున పక్షులకి ప్రేమ ఎక్కువ అండి. అందుకని రెండు, ఒక ఆడ ఒక మగ పక్షి
చెట్టు కొమ్మ మీద స్నేహం చేసుకుంటుంటే, వాత్సల్యం చేసుకుంటుంటే, ప్రేమ పొంగి పొరలుతుపోతుంటే ఒక బోయవాడు ఏం చేశాడంటే అందులో ఉన్న మగపక్షిని కొట్టాడు. అప్పుడు ఆ మగపక్షి చనిపోయింది. అప్పుడు ఆ మగపక్షిని చూస్తూ ఆడపక్షి ఏడవడం మొదలుపెట్టింది. ఆ సీన్, ఆ దృశ్యాన్ని చూసిన వాడు వాల్మీకి అప్పటికప్పుడు ఆ రెండు ప్రేమించుకుంటున్న పక్షుల మధ్య ఒక బోయవాడు వెళ్ళి అందులో ఒక దాన్ని చంపి రెండో దానికి శోకాన్ని మిగిల్చినప్పుడు ఆ విరహాన్ని, భర్త దూరమైనప్పుడు భార్య కలిగే విరహాన్ని, తాపాన్ని, ప్రేమను, ఆక్రోశాన్ని, ఆక్రందనని, ఆవేదనని తనకే తెలియకుండా వాల్మీకి మహాముని తనకే తెలియకుండా మా నిషాద ప్రతిష్టాంత్వ అంటూ ఒక శ్లోకాన్ని చెప్పారండి. ఆ శ్లోకం అంతా మనకక్కర్లేదు. ఆ శ్లోకంలో ఏముందో కూడా మనకక్కర్లేదు. ఆ శ్లోకంలో మొదటి పదం ఏమిటంటే మా నిషాద. తెలుగు సాహిత్యంలోనే కాదండి, సంస్కృత సాహిత్యంలోనే కాదండి, భారతీయ సాహిత్యంలో చాలా గొప్పగా చెప్పబడే శ్లోకాలలో మా నిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకం చాలా గొప్పది. రామాయణ రచనకు ప్రేరణ ఈ మా నిషాద అనే శ్లోకం. రామాయణ రచనకు ప్రేరణ ఒక మిథున పక్షి చనిపోతే మరొక మిథున పక్షి శోకించడం, ఒక భార్యాభర్తల శోకంలోంచి శ్లోకం పుట్టింది. మా నిషాద అనే శ్లోకం పుట్టింది ఒక శోకం నుంచి. అందుకని రామకథ అంతా శ్లోకంతో ముడిపడినది అంటారండి. అయిపోయింది కదా. ఇంతకీ ఏం జరిగింది చూడండి. వాల్మీకి నారదుడి నుంచి రామకథను విన్న తర్వాత ఈ మిథున పక్షుల సంఘటన జరిగిందండి. అది జరిగిన తర్వాత వాల్మీకి తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉండగా ఈ మిథున పక్షుల విరహం, నారదుడు చెప్పిన రామకథలోని విరహం ఒకేసారి వాల్మీకి గుర్తొచ్చాయి. అందుకని వాల్మీకి ఎక్కడో నారదుడు చెప్పిన రామకథని టూకీగా క్లుప్తంగా ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా నారదుడు చెప్పడంతో ఇలా కాదు, భారతీయులకు ఈ కథని అందమైన దాంపత్య జీవనం గురించి, విరహం గురించి, విషాదం గురించి అందంగా చెబితే బాగుంటుందని అనుకున్నారని. అంటే నారదుడు రామకథను క్లుప్తంగా చెప్పినప్పుడు వాల్మీకి మనసులోకి అది పడిన తర్వాత మిథున పక్షుల సంఘటనతో వాల్మీకి ఈ కథని ఒక బృహత్ కావ్యంగా, అందమైన కావ్యంగా రచించాలని అనిపించిందని. అయినా రచించాలని అనిపించిన వాల్మీకి అంత సాహసం చేయగలనా, అసలు ఒక అర్హత ఉందా? పైగా మీకు వాల్మీకి బ్యాక్గ్రౌండ్, వాల్మీకి నేపథ్యం, వాల్మీకి ఎవరు అనేది ఇంకా నేను చెప్పలేదు మీకండి. మామూలుగా వాల్మీకి గురించి కొంత మీకు తెలుసును, ఆయన ఒక బోయేవాడని, ఆయన ఇవన్నీ మీకు తెలుసును. అయినా నేను వాల్మీకి గురించి ఇక్కడ చెప్ప ఇక కాదు, చూద్దాం, ముందు ముందు చెప్తానని. అయినా వాల్మీకి నేను రామకథను అందంగా రాయగలనా అనే డౌట్ వచ్చింది. అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు బ్రహ్మ అన్నారు, నాయనా వాల్మీకి నువ్వు రామాయణాన్ని రచించు, యావస్తాస్యంతి గిరిహ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అన్నారండి. ఆయన ఎవరు? బ్రహ్మ. ఎవరితో? వాల్మీకితో. దేని గురించి? రామాయణం గురించి.
ఆ శ్లోకం ఏంటి? అంతా నేర్చుకోవద్దు. మొదటి పాదం ఏంటి? యావత్తాస్యంతి, యావస్థాస్యంతి గిరిహ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగా నేర్చుకున్న శ్లోకం అండి. అంటే అర్థం ఏంటంటే, యావస్థాస్యంతి గిరిహ సరితశ్చ మహీతలే, ఈ నేల మీద కొండలు, పర్వతాలు, నదులు, అడవులు ఇవన్నీ ఉన్నంత వరకు రామకథ నిలిచే ఉంటుంది. ఇది బ్రహ్మగారి వాక్కన్. అందుకని రామాయణాన్ని రచించవయ్యా వాల్మీకి, ఇది చాలా గొప్ప కథ అవుతుంది. ఎంత గొప్ప కథ అవుతుంది అంటే, ఈ నేల మీద గిరులు, తరులు, సరస్సులు అన్నీ ఉన్నంత వరకు. ఆ సంస్కృత శ్లోకం చూడండి, యావస్థాస్యంతి గిరిహ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి, లోకంలో అలా ప్రచురణలో ఉంటూనే ఉంటుంది. అందుకే ఇవాళకి రామాయణం ఎక్కడోకడ ఎవరో ఒకరు తెలుసుకుంటూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు, రాసుకుంటూనే ఉంటారు, చదువుకుంటూనే ఉంటారు, పాడుకుంటూనే ఉంటారు. అందుకని యావస్థాస్యతి గిరిహ సరిత సమహితలనే శ్లోకం ద్వారా బ్రహ్మ వాల్మీకి చెప్పారని అప్పుడు వాల్మీకి రాయడం మొదలుపెట్టారు.